వెల్కమ్ టు సిఎన్9 న్యూస్. నేను దీప్తి. ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నేటి నుండి తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు ఆగస్టు నుండి బియ్యం, ఖండాంతరాలు దాటిన కళా వైభవం, రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు, రామప్పకు ప్రపంచ స్థాయి గుర్తింపుపై ప్రధాని హర్షం, కాకతీయ వారసత్వానికి రామప్ప ప్రతీక అన్న మోడీ, ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు పథకాలు గుర్తొస్తాయి, దళితులను మోసం చేస్తే ఊరుకోమన్న రేవంత్, ఏలూరు మేయర్ పీఠం వైసీపీదే, జగన్ పాలనకు ఫలితం నిదర్శనం అన్న ఆళ్ళ నాని, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం, మొదట ప్రమాద హెచ్చరిక జారీ, తెలుగు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా, ఏపీలో 2252, తెలంగాణలో 494 మందికి పాజిటివ్, సెప్టెంబర్లో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్, అనుమతుల కోసం వేచి చూస్తున్న జైకో కోవాక్సిన్. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి రామ్నాథన్ పర్యటన, కార్గిల్ యుద్ధ సంస్కరణ కేంద్రం వద్ద అమరులకు నివాళులు, రైతులను కేంద్రం అవమానిస్తోంది, సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి ప్రకోపం, కొండచర్యలు విరుగుపడి 9 మృతి, కేరళలో మరో 2 జికా వైరస్, మొత్తం 48 చేరిన బాధితుల సంఖ్య, గుజరాత్లో కపా రకం వైరస్ కలకలం, రాష్ట్రంలో కొత్తగా 5 కేసులు, 1 మృతి, డిప్యూటీ సీఎం ఇస్తేనే ఎస్పీతో పొత్తు, అఖిలేష్ కు అజరుద్దీన్ అల్టిమేటం, కర్ణాటక సీఎం మార్పుపై సస్పెన్స్, నేడు తేలనున్న సీఎం భవితవ్య, కర్ణాటకలో పాలన చేసే సామర్థ్యం బీజేపీకి లేదు, మార్పు కాదు అంటే దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని డీకే ఛాలెంజ్. ఈశాన్య రాష్ట్రాలకు మోడీ ప్రాధాన్యం ఇస్తున్నారు, ఆ రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం లక్ష్యమన్న అమిత్ షా, పాక్ నుండి సిద్ధుకు శుభాకాంక్షలు, పాకిస్తాన్ సిక్కు గురుద్వార ప్రబంధం కమిటీ అభినందనలు, 559 దీపాలతో కార్గిల్ అమరులకు నివాళి, స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించిన సైన్యం, రాజకుద్ర చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చిన కంపెనీ ఉద్యోగులు, బ్రిటన్లో కలవరం రేపుతున్న కరోనా వేరియంట్, 16 V160-21 రకం వైరస్, టోక్యో ఒలింపిక్స్లో భారత్కు 2వ రోజు నిష్క్రమణ ఫలితాలు, ఫస్ట్ పంచ్తో అదరగొట్టిన మ్యారీకోమ్, హాకీ టెన్నిస్లో నిరాశ, ఐపీఎల్ 14 ఫేజ్ 2 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ, సెప్టెంబర్ 19 నుండి మ్యాచ్లు ప్రారంభం, శ్రీలంకపై భారత్ విజయం, 38 తేడాతో ఇండియా విన్. ఈరోజు ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.